నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో COVID-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. నల్గొండ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య ఎలా ఉంది? నల్గొండ జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య అధికారులు తీసుకున్న చర్యలతో పాటు ప్రభుత్వం వ్యాక్సిన్ సక్రమంగా సరఫరా చేయడం తదితర చర్యల వల్ల కేసుల సంఖ్య అయితే భారీగా తగ్గుదల కనబడుతుంది. అలాగే ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ కనబడుతుంది. ఇప్పటికైతే నల్గొండ జిల్లాకు సంబంధించి 2 డోసులు కూడా 110% కూడా పూర్తయిపోయింది. ప్రస్తుతం ప్రికాషనరీ డోసు ఇస్తున్నారు. మొత్తంగా ఈ చర్యల వల్ల జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య అయితే చాలా తక్కువగా కనబడుతుందండి. మునుగోడు ఉప ఎన్నికకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నల్గొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ బూత్లు అలాగే ఎన్నికలకు సంబంధించిన సామర్థ్యం అంతా కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. అలాగే వారం రోజుల క్రితం నుంచి జిల్లాలో నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉండడంతో అధికారులు కూడా కొంత దానిపై దృష్టి సారించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకోవడంతో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి నగదు మద్యం పంపిణీ జరగకుండా చూస్తున్నారు. అలాగే స్టాటి ఫిజికల్ సర్వైలెన్స్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర బలగాలతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం కొత్తగా ఎంతమంది ఓటు నమోదు చేసుకున్నారు? మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం కొత్తగా ఓటు నమోదుకు అయితే అవకాశం కల్పించింది. అయితే గత 2 నెలల కాలంలో కేవలం మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించి 26,520 మంది ఫారం సిట్ ద్వారా హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ప్రత్యేక పరిశీలకులు వచ్చి ఇక్కడ ప్రతి దరఖాస్తును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నారు. 1-2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఓటర్ జాబితా కూడా అధికారులు విడుదల చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం పార్టీలు ఎలా సన్నద్ధం అవుతున్నాయి? మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా 60-70 వరకు నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. పార్టీలన్నీ కూడా దీనిపైన దృష్టి సారించాయి. పార్టీలన్నీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల సమన్వయ కమిటీలు, స్టీరింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎన్నికలను పర్యవేక్షణ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా 75 మందికి పైగా ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల బృందం ఇక్కడ గ్రామాలు, మండలాల వారీగా ఇన్ఛార్జీలుగా ఏర్పడి ప్రస్తుతం ఇక్కడ అప్పటికప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి స్టీరింగ్ కమిటీ, ఎన్నికల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ పనిచేస్తున్నారు. 2 పార్టీలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడ వచ్చి తమ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని మొత్తంగా ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నారండి. ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రుల పర్యటన ఎలా కొనసాగుతోంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రులు మునుగోడుకు వెల్లువెత్తుతున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ నామినేషన్ కు హాజరయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఇక్కడ పర్యటన జరిపారు. ఉల్ల కుర్మాలకు సంబంధించిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారి కమ్యూనిటీ సమావేశాలలో కూడా పాల్గొన్నారు. అయితే దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 13 మంత్రులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పర్యటిస్తున్నారు. ఇటు హరీష్ రావు నుంచి కేటీఆర్ వరకు మంత్రులంతా కూడా ఇక్కడ మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంటే మొత్తంగా ఈ ఎన్నికలు కొంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో మొత్తంగా కొంత వార్తలకైతే హైప్ ఏర్పడిందండి. నాగార్జున సాగర్ లో వరద ఉధృతి ఎలా ఉంది? నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతుందండి. అల్పపీడన ధోని అలాగే ఇలాంటి తుఫాన్లు తదితర కారణాల వల్ల కృష్ణానదికి భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టు ఎప్పుడూ పూర్తిగా నిండిపోవడంతో వచ్చి నీళ్ళంతటినీ కూడా మన ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ నుంచి ఇటు కృష్ణా, నాగార్జున సాగర్ వరకు కూడా ప్రాజెక్టు గేట్లని ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి ఎడమ కాలువలు కూడా సాగర్ ద్వారా వ్యవసాయ అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్పత్తి ద్వారా విడుదలైన నీరంతా కూడా ఇటు పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజ్కి వెళ్తుంది. మొత్తంగా సాగర్ కి అయితే గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది భారీగా వరద నీరు వస్తుంది. వరద నీరు రావడంతో కొంత రైతులకు గానీ ఇటు వ్యవసాయానికి గానీ పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉందని చెప్పవచ్చండి. ఇదండి నల్లగొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.